మరి కొనుగోలు చేసిండు మరి అట్టి భూమి ఇప్పుడు గౌరవ పెద్దలు రాయశారు గారు మాజీ శాసనసభ్యులు వారు సదస్సులు అయినరు ఏగుని మురళి గారు మరి కార్యదర్శి వారు సదస్సులు అయినరు మరి ఇప్పుడు సేవ్స్ పేరు మీద కొన్నటువంటి భూమిని మరి చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం చేసిండు గురుపాద సంఘం వారు మరి ఏ కాయంతో మరి దరఖాస్తు చేసిండ్రు ఎవరి పేరు మీద ఆ చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం చేయడానికి అనుమతులు కావాలని చెప్పి అడిగిండ్రు అని చెప్పి మేము మరి మున్సిపల్ కమిషనర్ గారికి ఈరోజు కాంగ్రెస్ పక్షాన మేము వారికి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకోకుండా మరి దొంగే దొంగే దొంగ అన్నట్టున్నది. ఎవరైతే నిరంతరం ఈ దోపిడీ చేస్తున్నారో వాళ్ళే మళ్ళా భూజాలు సర్చుకొని అండ్రవడ్డీ కొట్టుకొని దొంగే దొంగ అన్నట్టుగా ప్రజలను అనేక రకాలుగా ఇబ్బందులు గురి చేస్తూ మాయమాటలు చెప్పి మరి ప్రజలను పూర్తిగా అసహ్యానికి గురి చేసే విధంగా వారు మాట్లాడుతున్నారు. దీనికి ప్రజలందరూ మరి అర్థం చేసుకోవాలి. ఈ ప్రాంతంలో నాయకుడు నిజాలు మాట్లాడింది. ఎమ్మెల్యే గారు 100 రోజుల కుంభకోణాన్ని తీస్తాం అని ప్రతిపక్షాల పేరు చెప్పి మాట్లాడడం జరిగింది. దాంట్లో భాగంగా మా నాయకుడు ఆదిచిన్న గారు 4 రోజులు టైం ఇచ్చినప్పటికీ ఆయన జర్మనీలో ఉన్నాడు. మేము మొన్నటి రోజు 4 రోజుల ముందు ఇక్కడ మేము కౌన్సిలర్ని అడగలే టీఆర్ఎస్ నాయకులను అడగలేదు. కమిషనర్ గారికి కొద్ది సర్వే నెంబర్లతో మొత్తం సహా అపేపి ఇవి మరి కబ్జాలో ఉన్నాయా నగర పంచాయతీలో ఉన్నాయా అని తెలియజే